రామగుండం ప్రాంత ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇవాల ఎన్నలేని వెంటి మా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి కేటీ రామన్న గారి బర్త్డే సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనందంగా అందరూ కూడా ఇక్కడైతే ఆపదలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకు సహకారం ఇవ్వాలని పిలుపు మేరకు ఇక్కడ అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు మా పాలకవర్గం కార్పొరేటర్లు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా విశేషించి ఇక్కడైతే లోతట్టు ప్రాంతంలో మునిగిన వారందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకే అందులో భాగంగా ఇవాళ సప్తగిరి కాలనీకి సంబంధించిన ఇక్కడ నీరు వచ్చిన ప్రతి ఇంట్లో కూడా ఎవరు ఎమ్మెల్యే గారి స్వయంగా వచ్చి అన్ని వాళ్ళందరినీ కూడా బాగుగా అన్ని చూసుకొని ఇవాళ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ కేటీఆర్ మీరందరూ కూడా ఏంటంటే ఇవాళ లోకమంతా కూడా దేశమంతా కూడా మెచ్చే విధంగా గౌరవ కేటీఆర్ గారి స్పీచ్ కానీ గౌరవ కేటీఆర్ గారి స్కిల్స్ కానీ ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే పోయి వచ్చే దేశాలలో ఎన్నో దేశాలకు పోయి ఎన్నో నిధులు మరియు కంపెనీలని ఐటీ సెక్టార్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా మన యువతకు అందరికి కూడా ఆదర్శం. ఎందుకంటే యువతకు కంపెనీలు వస్తేనే బయటికి వెళ్ళి వారు పెడితేనే వారికి జాబులు కానీ ఇంకేమైనా వస్తాయి. కాబట్టి ఎవరు చేయని విధంగా ఏ రాష్ట్రంలో ఎవరు లీడర్ చేయని విధంగా మన రాష్ట్రంలో మనకు కేటీఆర్ దొరకడం అనేది మన అందరి అదృష్టం. తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి మనం ఎప్పుడు కూడా వినంటనే ఉండాలి. వారికి ఎన్నో ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల గోదావరి దగ్గర లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిన సందర్భంగా ఈరోజు మనం సప్తగిరి కాలనీలో మన ఎమ్మెల్యే గారు కోరికట్టు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు అలాగే అచ్చవేణి గారు అలాగే విజయ్ గారు అక్కడ ఇచ్చేసిన మా భాస్కర్ గారు అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఈ సప్తగిరి కాలనీలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ఇండ్లు డ్యామేజ్ అయిపోయి ఇండ్లు కొన్ని ఇండ్లలో నీళ్ళు వచ్చినాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో వారికి ఇబ్బందులు ఉన్న కారణంగా మా ఎమ్మెల్యే గారు ఇక్కడైతే నీళ్ళలో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది ఆ రోజు. అలాగే వాళ్ళకు వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కానివ్వండి, అలాగే వాళ్ళకి ఏదైతే ఆస్తి నష్టమైంది ఏమైంది అనేది మన ఎంపీ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు మేము అందరము మా కార్పొరేటర్స్ అందరము ఈ వాడ తిరగడం కూడా జరిగింది. రెవెన్యూ అధికారులతో ఇక్కడ అంచనాలు కూడా వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారంగా మరి ఎంతైందో చూసి వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున ఏమైనా సాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకు ఇబ్బందులు ఉన్న కారణంగా ఈరోజు నిత్యావసర వస్తువులు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతున్నది. మన కేటీఆర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు
ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల మూలన వరద ఉధృతి గోదావరి ఇవి పెరిగిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సప్తగిరి కాలనీ 6 డివిజన్లో చాలా కుటుంబాలకు ఆస్తి నష్టం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంగా గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామన్న గారి ఆదేశానుసారం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క వర్షం బారిన వరద ఉధృతితోని 120 ఇండ్లకు సంబంధించి ఈరోజు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధన ఉద్యమంలో గౌరవ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామన్న గారు కీలక భూమికను పోషించి ఉద్యమంలో యువకులను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసేటువంటి విధంగా గొప్ప ఆలోచనతోని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధించిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అమలవుతున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలే కాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలని 8 ఏళ్ల కాలంలో లక్షలాది మందికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గౌరవ పురపాలక శాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటి రామన్న గారు అనేక విధాలుగా సేవలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వేతర కార్యక్రమాలలో కూడా మా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వాములు కావాలని మొదటి నుండి చెప్పి ఈరోజు జన్మదినం సందర్భంగా నిరాడంబరంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని అదేవిధంగా ఎవరైతే నిరాశ్రయులైనటువంటి వాళ్లకు నీడ